సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అత్యుత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థులని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేంద్రరెడ్డి అభినందించారు. విజయ సాధనకు తోడ్పడిన అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ, విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేశారని అభినందించారు. తమ విద్యార్థులు అన్ని రంగాల్లో ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఈ సందర్భంగా సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు 481 మార్కులు సాధించిన సిరిరెడ్డి, 478 మార్కులు సాధించిన వేద, 471 మార్కులు సాధించిన వేద అనే విద్యార్థులతో పాటు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈరోజు ప్రకటించిన మరి సిబిఎస్ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో ఆల్ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుతూ మరి మార్కులైనా గ్రేడింగ్ అయినా ర్యాంకులైనా ఏదైనా ఆల్ఫోర్స్కు సాటి ఎవరు లేరు అని చెప్పేసి ఈరోజు మరి చిన్నారులందరూ నిరూపించారు. మరి గతంలో కంటే పోల్చుకుంటే 2018 సిబిఎస్ఈ 10th క్లాస్ పరీక్ష చాలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో జరగడం జరిగింది. అంటే ఏళ్ళ చరిత్రలో సెమిస్టర్ సిస్టంలో నడుస్తున్న పరీక్షలకి విభిన్నంగా మరి 2018 ఎంటైర్ పోర్షన్ని యాన్యువల్ ఎగ్జామ్లో రాయడం జరిగింది. మరి ఈవెన్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్లో చాలా మార్కులు తీసుకొచ్చారు. మరి ఇటువంటి ఒక విభిన్నమైన పరీక్షలో కూడా ఇది మొట్టమొదటిసారి అయినా పర్లేదు ఆల్ఫోర్ చిన్నారులో. వాళ్ళు ఎప్పుడు నా వెన్నంటే ఉండి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఏ చిన్న డౌట్ అయినా ప్రతి ఒక్కటి మంచిగా క్లారిఫై చేసి నాకు ఈ మార్క్స్ రావడానికి సహకరించారు. అంతేకాకుండా విఎన్ఆర్ సార్ అయినా టీచర్స్ అయినా ఎప్పుడూ మేమేం అడిగినా ప్రతి ఒక్కటి సమకూరుస్తూ. And it is a great deal for me, and all my teachers and my parents supported me a lot, and to score such marks and to these many revisions were conducted for us, and the curriculum was very effective and it made us to score very nice marks.